ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సిఫై అయింది. 4 రోజుల వరుస లాభాలకు నిన్నే బ్రేక్ పడింది. ఇవాళ కూడా అదే వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కీలకమైన 10,800 పాయింట్ల మార్క్ను కూడా బ్రీచ్ చేసి కిందకి రావడం మనం కింద ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ పీక్ నుంచి అంటే 10,850 లెవెల్స్ నుంచి 100 పాయింట్స్ దాకా బ్రీచ్ అయ్యాయని చెప్పుకోవాలి. మార్కెట్స్ 10,756 ఈజ్ ఇంట్రాడేలు. దీన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ 95 to 100 పాయింట్స్ దాకా ఇంట్రాడే హై నుంచి మార్కెట్స్ పడ్డం మనం మేజర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఒక ఎఫ్ఎంసీజీ మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ మనకి అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రియాల్టీ, ఐటీ, ఆటో, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో వీక్ ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మాత్రం మొమెంటం మనకు ఉంది. ఎవరీడీ బ్యాటరీస్ ఫర్ ది మ్యాటర్ ఇవాళ ఆల్మోస్ట్ 15-16% దాకా స్టాక్ పెరిగింది. ఎందుకంటే అప్పులను సాధ్యమైనంత త్వరగా తీర్చుకునేందుకు, రుణాలను తీర్చుకునేందుకు కంపెనీలు కొద్దిగా వాటా అమ్మేయాలని యోచనలో ఉన్నట్టు ప్రమోటర్ ప్రకటించారు. దీంతో వాల్యుయేషన్స్ బాగా 3,000 to 4,000 crores వాల్యుయేషన్గా ఎవరైతే ఉండొచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో స్టాక్స్లో ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించింది. అదర్ దెన్ దట్ ఎవరైడీలో ఒక న్యూస్ డ్రివెన్ ర్యాలీ లాంటిది ఇవాళ వచ్చింది. అండ్ మిగిలిన స్టాక్స్లో కేఆర్బీఎల్ కూడా ఆల్మోస్ట్ ఒక 11% దాకా పెరిగింది ఇవాళ. ఇంతకుముందు చెప్పుకుంటే ఎవరైడీ 15-16% దాకా గెయిన్స్, ప్రజ్ ఇండస్ట్రీస్ 11% దాకా పైన గెయిన్స్ ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి. ఎల్జీ ఎక్విప్మెంట్స్, ఆండ్రూ యూ లాంటి స్టాక్స్లో కూడా 5% దాకా జంప్ వచ్చింది. ఇంకా మైక్రో క్యాప్ స్టాక్స్లో ఏమో నందంటినిమ్ 9 to 10% దాకా పెరిగింది. టెక్స్మ్యాక్ ఇన్ఫ్రా 9% దాకా పెరిగింది. భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్ లాంటి స్టాక్స్లో కూడా 5% దాకా జంప్ చూసాం. ఇంకా వీక్ అవుతున్న స్టాక్స్లో ఇండిగో 3% మీరు నష్టపోయింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్, అలహాబాద్ బ్యాంక్, మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Q3 రిజల్ట్స్ చూసిన తర్వాతే పీసీఐ నుంచి సదర్ బ్యాంక్స్ బయటికి రావాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రకటించబోతుంది అని ఒక ప్రకటించబోతుంది అన్న ఒక వార్తలు చాలా స్పష్టంగా తెలిసాయి. దీంతో ఇంతకాలం మన పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో చాలా ఇఫోరియా లాంటిది కనిపించింది. ఆ ఇఫోరియాకి బ్రేక్ పడింది, కొద్దిగా వాటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అందుకని పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇవాళ సెల్ ఆఫ్ రావడం మనం మేజర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ పురవంకర లాంటి కొన్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఇవాళ ఒక 4 to 5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. ఒక అనలిస్ట్ ఎలాంటి స్పెసిఫిక్ వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ ఫిజర్. సో 10,800 లెవెల్స్ని కూడా బ్రీచ్ అయింది. మరొకసారి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. పీక్ నుంచి 100 పాయింట్ల దాకా నిఫ్టీ పడింది. సో డౌన్ సైడ్ ఎక్కడ దాకా సపోర్ట్స్ ఉన్నాయి? మనం యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ ఫాల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,749 దాకా కూడా రావటం చూసామండి. సో ఐ థింక్ వితిన్ 10-15 మినిట్స్ 100 పాయింట్స్ ఫాల్ వచ్చి మళ్ళీ ఇమీడియట్ రికవర్ వచ్చింది. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక కొద్దిగా ఐ థింక్ వీక్ హార్ట్స్ని పక్క జరిగే ప్రయత్నం జరుగుతుందని నా ఉద్దేశం. సో ఎప్పుడైతే ఇలాంటి బ్రేక్డౌన్స్ వస్తాయో ప్రాబ్లీ వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క జరిగే ప్రయత్నం చేస్తారు. బట్ ఐ థింక్ 10,714 లెవెల్ అనేది చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అది 200-డే మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో ఇట్స్ ఎ బై జోన్ అని చెప్పొచ్చు. అప్ టు 10,714 అంటే ఇంకో 50 పాయింట్స్ ఇక్కడ నుంచి పడినా కూడా 1-2 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ బై చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. 10,680 కింద సారీ 10,580 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ 10,700 బ్రీచ్ అయ్యి దాని కింద 1 or 2 డేస్ ఉంది అంటే కనుక 100 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ యాజ్ ఆఫ్ నో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. 10,630 అండ్ 10,930 మధ్యలో అంటే 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో డెఫినెట్లీ లోయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు అయితే బై ఆన్ డిప్స్ అనే నా సజెషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ఒక మంచి కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనకి టాప్ నుంచి చూస్తే కనుక 27,754 3 డేస్ హై అండ్ 434 ఉంది, అంటే 300 పాయింట్స్ ఆల్రెడీ పడింది. అండ్ 27,153 ఐ థింక్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన లెవెల్. అది 20-డే మూవింగ్ యావరేజ్. లాస్ట్ 6 to 7 టైమ్స్ కూడా 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వలేదు. అటెంప్ట్ చేసినప్పటికీ బ్రేక్అవుట్ ఆకి క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఐ థింక్ దట్ వుడ్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా. సో ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 27,063 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నా ఉద్దేశంలో నెక్స్ట్ 1-2 మంత్స్లోనే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 28,388 డెఫినెట్లీ టచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒకవేళ 300 పాయింట్స్ కింద మనకి దొరికితే కనుక 200 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి 1:5 రిస్క్ రివార్డ్లో బ్యాంక్ నిఫ్టీని కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా ప్రజ్ ఆల్మోస్ట్ 110 రూపీస్లో మనకి వివైటీ సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేయడం జరిగింది. ప్లాటినం మెంబర్స్ కూడా సో దే మైట్ హావ్ ఎంజాయింగ్ అట్లీస్ట్ 30 to 40 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్. సో ఇంకా యాక్టివిటీ అన్న కనిపిస్తుందా ప్రజలో?
యా ప్రాచ్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఇంత ఫాస్ట్గా పెరుగుతుందని ఐ థింక్ చార్ట్స్ కూడా సూచించలేదు. బట్ ఏమవుతుందంటే లాస్ట్ 4 to 5 డేస్లో చాలా స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎంటర్ అన్నట్టు కనిపిస్తుంది. సో మనకి యావరేజ్ వాల్యూమ్ దీన్ని చూస్తే కనుక 10 lakh 15 lakhs ఉన్న స్టాక్ లాస్ట్ 4 డేస్లోనే అంటే 120 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 156 రూపీస్ ఏదైతే పెరిగిందో హ్యూజ్ వాల్యూమ్స్తో పెరగడం చూసాం. సో ఫస్ట్ డే ఇట్ వాస్ 1.2 crores, నిన్న అరౌండ్ 75 lakhs, ఈరోజు ఆల్రెడీ 2 crores అయిపోయింది. సో ఇలాంటి వాల్యూమ్స్ అయినప్పుడు డెఫినెట్లీ చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక మల్టీ ఇయర్ అంటే 10 ఇయర్ హైస్ అబౌ ట్రేడ్ అవుతుంది స్టాక్. సో డెఫినెట్లీ ఇట్స్ స్టిల్ బయాండ్ డిప్స్ అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత షార్ప్ మూమెంట్ వచ్చినప్పుడు స్టీపర్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఈరోజు బార్లో ఏదైతే ఉందో 137, సో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి 20 రూపీస్ పడితేనే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఎవరన్నా మన రికమెండేషన్ మీద కొన్న వాళ్ళు ఉంటే కనుక 50% ప్రాఫిట్స్ ఈ రేట్లో తీసుకోవచ్చు, 155, ఎందుకంటే 171 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ 171 దాటింది అంటే కనుక నెక్స్ట్ 200-220 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైంలో 50% ప్రాఫిట్ తీసుకుని బ్యాలెన్స్ 50% ఏదైతే ఉందో 131 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 171 ట్రేడింగ్ బెట్ లాగా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో 10 ఇయర్ హై దాటుతోంది కాబట్టి దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ టు కమ్ చార్ట్స్ ప్రకారం. ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో అది మనకి బయటికి రావచ్చు. సో వాళ్ళని హోల్డ్ అని చెప్తాను. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, రిలయన్స్ ఫర్ ది మ్యాటర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, మారుతి, ఎల్ఎన్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని డేస్ లో టచ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నారు, ఎన్ని సెల్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయి, ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ సెల్లింగ్కి? అంటే మార్కెట్స్లో సెల్లింగ్ అంటే మార్నింగ్ ఎక్కడ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా మార్నింగ్ నుంచి కూడా మనకి, ఎందుకంటే మార్నింగ్ మనకి ఓపెనింగ్ చూసాము, తర్వాత అక్కడి నుంచి కూడా మార్కెట్ స్లోగా అంటే ఒకేసారి పడకుండా స్లోగా కొంచెం మనకి వీక్ అవుతూనే వస్తుంది. మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక 1 అవర్ అనుకోండి, 1-1.5 అవర్ నుంచి కూడా చాలా స్టాక్స్ కూడా వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇది మరొకసారి మళ్ళీ 10,900 ఆ లెవెల్ దాటి మళ్ళీ నిఫ్టీ పెరగలేదు కాబట్టి మళ్ళీ కొంచెం మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకొక నేను అనుకోవడం 10,600 ఆ చేంజ్ దాకా రావచ్చు. 620-640 ఇక్కడ నుంచి ఒక 100-120 పాయింట్లు మళ్ళీ నిఫ్టీ స్లోగా కిందకి రావచ్చు. ఇంకోటి ఇన్ని రోజులు మనకి మార్కెట్కి సపోర్ట్ చేసిందంటే బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడితే నిఫ్టీ నిన్న ఈరోజు చూసాము ఈ వీక్నెస్ కారణము. బ్యాంక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఒక పర్టికులర్ సెక్టర్ బ్యాంక్స్ పక్కన పెడితే ఒక పర్టికులర్ సెక్టర్ స్ట్రాంగ్ లేదు కాబట్టి నేను కూడా మార్కెట్ రాను రోజుల్లో రేంజ్ బౌండ్ ఉంటూ డౌన్ సైడ్ బయాస్తో ఉండే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే 2 సెక్టార్ని సెలెక్ట్ చేసుకోమంటాను. 1 ఆటోమొబైల్, 2 మెటల్స్. ఆటోమొబైల్లో కానీ చూసుకుంటే ఆల్రెడీ మనం ఫ్యూ డేస్ బ్యాక్ మారుతి సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే నిన్న ఈ రోజుకి ఇది 200 పాయింట్స్ పైన నష్టపోయింది. మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మారుతిని సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఐషర్ మోటార్స్ ఒకటి కూడా 20,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీనికి స్టాపర్స్ కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. దీన్ని కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. 20,200 మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత మెటల్స్ కానీ చూసుకుంటే దాదాపు అన్ని మెటల్ స్టాక్స్ కూడా అంటే ఈరోజు కొంచెం పెరిగాయి, మళ్ళీ ఇవి కూడా వీక్ కావచ్చు. వీటిలో కూడా షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇంకా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీని ఎవరీ డిప్లో కూడా లాంగ్ వెళ్ళమని చెప్తాను. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కూడా ఆల్రెడీ ఈరోజు కొంచెం కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ రెండు కూడా ఏమన్నా కరెక్ట్ అయితే వీటిలో లాంగ్ పొజిషన్స్ తీసుకోమంటాను. కొన్ని రోజులు మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండవచ్చు. ఒక గ్లోబల్గా ఏమన్నా సెల్లింగ్ హెవీ సెల్లింగ్ అని వస్తే మాత్రం మన మార్కెట్స్ ఈవెన్ 10,600 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. సో 10,600 ఈజ్ ఆన్ కార్డ్స్ అన్నట్టు కనిపిస్తుంది. 10,700-720 లెవెల్స్ లాంటివి కనుక బ్రీచ్ అవుతాయి. ఇక కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. అనంతపురం నుంచి ఫస్ట్ కాలర్ భాస్కర్, అడగండి భాస్కర్. కేఈఓసీఎల్ ఏప్రిల్లో తీసుకున్నారు, 380. ఓకే, అవి ఎంత పొజిషన్ ఏంటండి? కేఓసీఓ ఈ మధ్య డిజిన్వెస్ట్మెంట్ వార్తల నేపథ్యంలో స్టాక్ కొద్దిగా యాక్టివిటీ కనిపించింది, బట్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది. కేఓసీఎల్ మాత్రం ఇది ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. పిఎస్యూ కౌంటరు, ఇంకోటి ఏంటంటే దాదాపు 99% కూడా గవర్నమెంట్ దగ్గరే ఉందండి. మెజారిటీ స్టేక్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి ఓకేనండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు 300 ప్లస్లో కొన్నారు
ప్లస్ ఇంకోటి పిఎస్యు స్టాక్స్ అంతా కూడా మనకి చాలా వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి ఇది 140 నుంచి 120 మధ్యలో ఇది కొన్ని రోజులు ఈ లెవెల్లో హోవర్ కావచ్చు. ఇంకా మీ 300 ప్లస్ రావడానికి చాలా టైం పట్టవచ్చు అండి. ప్రస్తుతానికైతే స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కేక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు రామచంద్రాపురం నుంచి, నాగేశ్వరరావు. హలో హలో నాగేశ్వరరావు, నమస్తే. చెప్పండి. ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్, ఎస్ బ్యాంక్ అశోక్ లేలాండ్ రేడెంట్ ఉన్నాయి సార్. ఏ ప్రైజ్ లో ఉన్నాయి ఎస్ బ్యాంక్ అశోక్ లేలాండ్? ఎస్ బ్యాంక్ 180 లో ఉన్నాయి సార్. ఓకే, రేడెంట్ 140 లో ఉన్నాయండి. ఓకే, తీసుకున్న ప్రైజెస్ లోనే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రెయిన్ కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది చార్ట్స్ లో. ఇన్ కేస్ ఇవాళ రేపట్లో ఇది 120 అబౌవ్ క్లోజ్ అయిపోతే 95 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు 1 ఇయర్ వ్యూ ఉంటే. అండ్ ఎస్ బ్యాంక్ ప్రాబ్లీ ఐ థింక్ బాటమ్ ఈస్ డన్ అంటే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా అరౌండ్ 146 దగ్గర. సో నా ఉద్దేశంలో 180లో కొన్నారు మీరు, ఇన్ కేస్ 140-145 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూజ్ చేయొచ్చు. అండ్ అశోక్ లీలాండ్ ఈజ్ అ గుడ్ స్టాక్ అండి. మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 100లో కొన్నట్టు అన్నారు. ఐ థింక్ 84 ఈస్ ద బాటమ్ దానికి, మొన్న 92 దాకా రావటం చూసాం. సో 84 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో తీసుకోండి. మీరు చూజ్ చేసిన 3 స్టాక్స్ మంచివే, బట్ అట్లీస్ట్ మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉండాలి. హైదరాబాద్ నుంచి శారద ప్రకాలర్ ఉన్నా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. లీల్ సార్, లాయిడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 75 లో తీసుకున్నాము. ఓకే, 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇది పెరుగుతుందా లేదా కొంచెం రాజేంద్ర గారు చెప్పాను సార్, హోల్డ్ చేయాలా లేకపోతే లీల్ స్టక్ అప్ అయిపోయినట్టుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకప్పుడు చాలా ఫ్యాన్సీ ఉండేది, చాలా మంది ఫ్యాన్సీ ఇన్వెస్టర్స్ దానిలో ఎంటర్ అయిన తర్వాత చాలా హైప్ వచ్చింది, బట్ సడన్లీ సంహౌ ఫెల్ డౌన్. ఐ థింక్ మల్టీ ఇయర్ లోస్ రావడం చూస్తున్నాం అండి. స్టాక్ ఇప్పుడే మీరు అన్నట్టు కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో 327 నుంచి వితౌట్ రిట్రేస్మెంట్ కంటిన్యూస్లీ పడుతూ వస్తుంది. సో మంత్ ఆన్ మంత్ మనం చార్ట్స్ చూస్తే కనుక ఓన్లీ 1 మంత్ మనకు గ్రీన్ బార్ కనపడింది. ఓన్లీ హోప్ ఏంటంటే 327 నుంచి ఆల్రెడీ 47 దాకా వచ్చింది కాబట్టి కొద్ది పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ పుల్ బ్యాక్ కూడా ఇట్ వోంట్ గో బియాండ్ 75. సో మీరు కొన్న ప్రైస్ దగ్గరికే పుల్ బ్యాక్ రావచ్చు. ఇన్ కేసు వస్తే కనుక అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. అండ్ నా సజెషన్ ఏంటి అంటే కనుక ఇలాంటి స్టాక్స్లో మనం టోటల్ ఇవాపరేట్ అయిపోవటం కూడా చూసాం కొన్ని కొన్ని ఇన్స్టాన్సెస్లో. సో దీనిలో 2014 లో ఈజ్ క్లోజ్ టు 42. సో నా ఉద్దేశంలో 42 కిందకు వచ్చింది అంటే కనుక ఇది యాజ్ లో యాజ్ 29 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రొటెక్టివ్ స్టాప్ కింద క్లోజింగ్ బేసిస్ 40 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ 70 బియాండ్ వస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అని నా ఉద్దేశం. బెంగళూరు నుంచి మరొక కాలర్ నళిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. శేషు సార్ కి అడుగుతున్నాను సార్, అది టాటా మోటార్స్ ఇప్పుడు ప్రెసెంట్ లో ఫ్యూచర్స్ లో కొనుక్కోవాలి, సెల్ చేయొచ్చా సార్? ఫ్యూచర్స్ ప్రెసెంట్? ఓకే, సెల్లింగ్ ఇవాళ బికాస్ ఆఫ్ సమ్ మేజర్ న్యూస్ టాటా మోటార్స్ ఎలా వస్తుంది. మార్నింగ్ స్థిరంగా ఉంది బట్ ఇప్పుడు వీక్ అవుతుంది. అంటే ఒకటండి, ఇది మనకి మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ ఏంటంటే కొంచెం రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయినాయి. ఇది ఏంటంటే అట్ ద సేమ్ టైం లో నుంచి దీనికి కూడా పాజిటివ్ న్యూస్ పెద్దగా ఏం లేదండి. బట్ లో నుంచి మాత్రం కొంచెం 170 ప్లస్ నుంచి మనకి 180 దాకా వచ్చింది. ఈరోజు మళ్ళీ కరెక్షన్ చూసాము. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత పడితే మళ్ళీ ఇది 176 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది బయాన్ డిప్స్ వెళ్ళమని చెప్తానండి. సెల్ అండ్ ర్యాలీస్ కన్నా బయాన్ డిప్స్ వెళ్ళమంటాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు సెల్ చేసుకోవాలి అంటే మీరు ఐషర్ మోటార్స్ కానివ్వండి, తర్వాత ఇది ఈవెన్ మనకి ఎంఎన్ఎం ఒకటండి. ఎంఎన్ఎం ఆల్రెడీ బాగా పడింది, ఇంకా పెరిగినాక మీకు ఎంఎన్ఎం కానీ ఐషర్ మోటార్స్ కానీ పెరిగినాక సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇవి మారుతి కూడా వీక్గానే ఉందండి. అయితే మారుతి ప్రస్తుతానికి వీక్నెస్ కానీ చూసుకుంటే లాస్ట్ 2 డేస్ కరెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకొక 60-70 రూపాయలు పెరిగినప్పుడు 7450 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మారుతిని కూడా సెల్ చేసుకోవచ్చు. ఇది కూడా సెల్ చేయొచ్చు, రిస్క్ తీసుకుంటే సెల్ చేయండి. మళ్ళీ 176 ఆ లెవెల్ వస్తే మీరు చాలా షార్ప్గా క్లోజ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి నగేష్ ఒక కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అరవింద్ 95 ఫ్యూచర్ లో స్టార్ట్ చేశాను సార్, ల్యాండ్ కి ఈ మధ్యకి ఉంచా లేకుంటే క్లోజ్ చేయాలా సార్ ఒకసారి సార్ ఏమన్నా చెప్పండి. అరవింద్ 95 లో స్టార్ట్ చేశారా? అవును సార్, 95 ల్యాండ్ కి సార్ ఫ్యూచర్ లో స్టార్ట్ చేశాను.
లాంగ్ పొజిషన్ సార్. లాంగ్ చేశారా షార్ట్ చేశారా? లాంగ్ షార్ట్ చేశాను సార్, షార్ట్ పోతాను ఈ మంత్ సిరీస్ లో. ఓకే, యా అగైన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నట్టండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ 5-7 డేస్ కింద ఆల్మోస్ట్ ఒక చిన్న మైనర్ బాటమ్స్ వచ్చింది 93 దగ్గర. సో మీరు 95 షార్ట్ చేశారు, కరెంట్లీ 97 ఆఫ్ ఉంది, ఈరోజు హై కూడా 100. సో అగైన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో క్లోజింగ్ అబౌవ్ 101 మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ మీ కాస్ట్ ప్రైస్ దగ్గరకు వస్తే కనుక ఐ థింక్ అక్కడ క్లోజ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే స్టాక్ లాస్ట్ 4 మంత్స్గా ఇది చూస్తే కనుక 135 నుంచి 90 దాకా పడింది. ఇన్ కేస్ మీరు షార్ట్ ఉన్నా కూడా రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉంటుందండి ఇలాంటి స్టాక్స్లో. సో 101 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెషన్. కాకినాడ నుంచి మూర్తి మరొకాలం. రాజేంద్ర గారు అండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చి లాంగ్ టర్మ్ లో ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ కావచ్చు అండి? నెక్స్ట్ నిఫ్టీ 11,000 ఏ టైమ్ లో టచ్ చేయొచ్చు? ఎగ్జాక్ట్ గా టైమింగ్ అనేది చెప్పండి, బాగుండేదండి. బట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఇది కూడా 95-105 రేంజ్ లో ఇరుక్కుపోయింది. కరెక్ట్, ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ మనం ప్రైస్ పాయింట్ కన్నా ప్రాబ్లీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలని మనం ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండి. సో ఈ స్టాక్ని మనం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో అంటే ఆల్మోస్ట్ జనవరి 2018 నుంచి మనం చూస్తే కనుక 204 నుంచి ఆల్మోస్ 78 దాకా పడింది. సో లాస్ట్ 3 మంత్స్లో 86 నుంచి 105 మధ్యలో స్ట్రక్ అయింది. సో మీరు ఎక్కడ కొంటారు అనే దానికన్నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి స్టాక్ 84 క్లోజ్ కింద క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 60 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్కి రిస్క్ తీసుకోవడం ఇట్స్ నాట్ వర్త్ అండి. ఇన్ కేస్ మీరు ఇదే స్టాక్లోనే కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 95 నుంచి 85 మధ్యలో ఎంట్రీ పాయింట్ ఉంది, బట్ 80 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అదేవిధంగా 116 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ మీరు కొన్నాక 116 అండ్ 118 వస్తే కనుక అంతే ఫాస్ట్గా ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. ఓకే, సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, వియాటెక్ వెబ్యాగ్ ఎంటర్ అయ్యేందుకు రైట్ టైమా అండ్ ఎస్ఆర్ఎఫ్ని ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా? వియాటెక్ వెబ్యాగ్ అండ్ ఎస్ఆర్ఎఫ్. వియాటెక్ వెబ్యాగ్ లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది స్టాక్లో మంచి ఒక ర్యాలీ అనేది చూసామండి, బట్ ఓవరాల్గా ఫండమెంటల్స్ పరంగా కొంచెం ఒక టైంలో ఎక్స్పెన్సివ్ కనపడినా కూడా రీసెంట్గా లాస్ట్ ఒక 6 నెలలుగా మనం చూసుకుంటే ఈ స్టాక్లో దగ్గరగా 50% దాకా కరెక్ట్ అయిన స్టాక్ అండి ఇది. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇప్పుడు వస్తున్న డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది, అయితే మధ్యలో ఒక బౌన్స్ బ్యాక్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చింది. మళ్ళీ ఈ కరెక్షన్స్లో అంటే ఈరోజు సపోజ్ చూసుకుంటే 2-3% కరెక్ట్ అయింది. ఈ కరెక్షన్స్లో కొనుక్కుని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రైస్ అండి, బయింగ్ ప్రైస్ మాత్రం ఇది మంచి బయింగ్ ప్రైస్, కొనుక్కోమని చెప్తాను. ఓకే, హిందాల్కో గురించి కిషోర్ అడుగుతున్నారు, 207లో సేల్ చేశారట ఇంట్రాడే, ఎప్పుడు కవర్ చేసుకోవచ్చు 207 సెల్ హిందాల్కో? హిందాల్కో అయితే ప్రస్తుతానికి మీరు సెల్ చేసిన లెవెల్లోనే ఉంది ఎగ్జాక్ట్గా, అంటే మీరు క్యాష్లో చేశారా ఫ్యూచర్లో చేశారో తెలియదండి, ఫ్యూచర్లో అయితే అదే రేట్లో ఉంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ వీక్ ఉంది, స్టాక్ ఏమో కొంచెం అప్ ట్రెండ్లో ఉందండి. మార్కెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ లోస్ ఫామ్ చేస్తే మీకు ఇది కూడా వీక్ కావచ్చు. ఒకవేళ న్యూ లో ఫామ్ చేయలేకపోతే, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ కానీ చూసుకుంటే మెటల్స్ వీక్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడ క్లోజ్ చేసేసేయండి. చూడండి నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్లో నిఫ్టీ ఫ్యూచర్స్ 10,886 దాటి దాని బ్రేక్ అయ్యి కిందకు వస్తే అప్పుడు కంటిన్యూ చేసుకోమని చెప్తాను మీ షార్ట్ని. సాయిబాబా అడుగుతున్నారు, సువెన్ లైఫ్ అండ్ ఫెడరల్ బ్యాంక్ టూ స్టాక్స్ని తీసుకుందాం అనుకుంటున్నారు, లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా బయింగ్ పాయింట్స్? సువెన్ అండ్ ఫెడరల్ బ్యాంక్ రెండు స్టాక్స్ కూడా ప్రాబ్లీ షుడ్ హావ్ అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ అండి, అంటే 4 క్వార్టర్స్ వీటికి షుడ్ గివ్ టైమ్ ఉద్దేశంలో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫెడరల్ ఆల్మోస్ట్ 76 నుంచి 95 లాస్ట్ 3 మంత్స్లోనే పెరగటం చూసాం. సో 90 రూపీస్ మనకి 20-day మూవింగ్ యావరేజ్, దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్, 95 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఎనీవేర్ బిట్వీన్ 90 and 82 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. హరి అయితే డెఫినెట్లీ లేదండి మార్కెట్లో, ఎందుకంటే దే వుడ్ బి లాట్ ఆఫ్ వొలటాలిటీ నెక్స్ట్ 4 మంత్స్ కూడా, మనకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో బెస్ట్ థింగ్ ఎస్ఐపీ మోడ్ మీరు వెళ్ళొచ్చు. ఈవెన్ సువెన్ కూడా 218 నుంచి 192 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. సో 225 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ రెండు కూడా మంచి స్టాక్సే చూస్ చేసుకున్నారు, ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్. పవన్ కుమార్ అడుగుతున్నారు, పురవంకర 71 రూపీస్లో తీసుకున్నారట అవరేజ్ ప్రైస్, ఇది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవాలా? పురవంకర ఇవాళ కొద్దిగా 4-5% దక్క స్టాక్ కరెక్ట్ అయింది 71 రూపీస్లో బయింగ్ ప్రైస్. పూర్వాంకర అంటే ఓవరాల్గా ఈరోజు మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అవుతున్నాయండి. పూర్వాంకర ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే దీనికన్నా మీకు
నేను వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఇదేంటంటే బాగా రీసెంట్గా బాగా కరెక్ట్ అయిన స్టాకు కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉంటుంది ఎంత ఉంటుందా అంటే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం, బట్ 60 లెవెల్స్ని కూడా రావచ్చు ఓవర్ పీరియడ్. ఇప్పుడు ఇమీడియట్ కాదు, ఆల్రెడీ మీరు 71లో కొన్నారంటున్నారు కాబట్టి ఇప్పుడు 78 ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మిడ్ క్యాప్లో మనకి అంత క్రేజ్గా బాగా పెరిగిపోయి ఫాలో బయింగ్ వచ్చి బాగా పెరిగిపోయిన సందర్భాలు లాస్ట్ ఒక 6 నెలల్లో మనకు కనపడలేదు. కాబట్టి పూర్వాంకరావు కూడా నేను అనుకోండి పెద్దగా పెరుగుతుంది అనుకోను, ఎగ్జిట్ కాండి. ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. మల్లికార్జున అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ ఫ్యూచర్ రిటైల్ 1 మంత్ కోసం 1 ఇయర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారంటే పిక్ చేసుకోవచ్చా, నీ లెవెల్స్ చెప్తారా భారత్ ఫోర్జ్ అండ్ ఫ్యూచర్ రిటైల్? భరత్ ఫోర్జ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి 1 ఇయర్ కోసం, ఎందుకంటే టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ప్రాబ్లీ ఇది 800 నుంచి 500 పడింది కాబట్టి కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. సో ఇప్పుడు కూడా 1 ఇయర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలంటే షుడ్ చూజ్ ఏ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్. సో దిస్ నాట్ ఎ స్టాక్ టు ట్రేడ్, ఐ మీన్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ కానీ 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ ఫ్యూచర్ రిటైల్ కూడా ఐ థింక్ కరెక్షన్ మోడ్లో ఉందండి, మేబీ దే విల్ ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెండు కూడా నాట్ ఏ గ్రేట్ స్టాక్స్. ఇన్ కేస్ మీరు 1 ఇయర్ వ్యూ కోసం చూస్ చేసుకోవాలంటే అబౌవ్ 200 డే ఉన్న స్టాక్స్ని చూస్ చేసుకోమని అడ్వైజ్. మేబీ ఆ కోలో ఫ్రంట్ లైన్లో ఉండాలంటే రిలయన్స్ ఇస్ వన్ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఒక 10-15% కరెక్ట్ అయినా కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే మేబీ బాటా ఇండియా ఇస్ ఇన్ వన్ గుడ్ ఐడియా. ఒక 10-15-20% పడినా కూడా 1 ఇయర్లో మనకి అట్లీస్ట్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి సమయం మించిపోతుంది, చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ యూ హావ్ టు వైండ్ అప్ ద షో. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 115 పాయింట్ల నష్టంతో ఇంకా కొనసాగుతుంది. వీక్ ట్రెండ్ క్లోజ్ ఈ క్లోజింగ్ వరకు వెళ్ళే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.